బయటికి వెళ్దామంటే చుట్టూ నీరు ఉండడంతో కాలు కదపలేని స్థితి. ఇక ఇతర ప్రాంతాలకి వెళ్లాలంటే నాటు పడవలే శరణ్యం. గ్రామ సమీపంలోని ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిందని సంబరపడాలో లేక చుట్టూ నీరు చేరి జలదిగ్బంధంలో చిక్కుకున్నామని బాధపడాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టుతున్నారు ఆ గ్రామ ప్రజలు. నిత్యం ద్వీపకల్పాన్ని తలపించే నిర్మల్ జిల్లాలోని గంగాపూర్ గ్రామంపై 1990 రిపోర్ట్. నిర్మల్ జిల్లాలోని కడెం మండలం గంగాపూర్ గ్రామంలో ఇంతకుముందు ఇతర గ్రామాల మాదిరిగానే రహదారులు, ఇతర సౌకర్యాలు ఉండేవి. అయితే గతంలో ఇక్కడ నిర్మించిన కడెం ప్రాజెక్టు ఎగువ నీటితో రహదారులు నిండిపోయి రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ప్రతిసారి వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే నాటుపడవలే శరణ్యం. అయితే గతంలో పోలీసులు మీకోసమనే కార్యక్రమంలో భాగంగా గంగాపూర్ గ్రామస్తులతో కలిసి మట్టి రోడ్డు నిర్మాణం చేపట్టినా అది కేవలం వేసవి కాలంలో మాత్రమే కంటికి కనిపిస్తుంది. వాగులపై వంతెనల నిర్మాణం చేపట్టాలని పలుమార్లు అధికారులు నేతలకు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్కడ ఒరెల్లొంకలు దిగిపోయినాయి, బాగా బాధలు అయి మాకు కట్టాలు బాగా ఎటేళ్ళ రాకుండా అయిపోతున్నాయి, మాకు ఇబ్బందిగా ఉన్నాము. సో ఆ మార్గము బంద్ అవ్వటం వల్ల ప్రజలందరికీ ఇక్కడ ఉండే 11 తండాలకి గ్రామాలకి సంబంధించిన ప్రజలందరికీ ఈ ఒక తెప్పనే మార్గముగా మేము చూస్తూ ఉన్నాం. సో చాలా ప్రాబ్లం అవుతూ ఉంది. అంటే ఎమర్జెన్సీ విషయంలో మాత్రం ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ప్రజలందరూ చాలా కష్టపడుతూ ఉన్నారు. అది ఎరువులు కానీ ఇతర దేనికి కడెం మండల హెడ్ క్వార్టర్కి రావాలి అంటే ఈ తెప్పని ఆధారం అవ్వడం జరిగింది. ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది. ఈ తెప్ప ద్వారానే దాటాలి కాబట్టి చాలా ప్రాబ్లం ఉంది. అయితే గంగాపూర్ గ్రామంతో పాటు మరో 11 అనుబంధ గ్రామాల ప్రజలు ప్రతినిత్యం ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా తెప్పలపైనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక అత్యవసర వైద్య సదుపాయం కావాల్సి ఉంటే మాత్రం దేవుడిపైనే భారం వేయాల్సి వస్తుంది. రైతులకు కావాల్సిన ఎరువుల బస్తాలైనా, ఇంటికి కావాల్సిన ఏ వస్తువులు తీసుకురావాలన్నా తెప్పలపైనే ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. గంగాపూర్ దాదాపుగా శ్రీలంక, ఒక శ్రీలంక అన్నట్టు మన పక్క దేశం ఉన్నది శ్రీలంక. దాని లెక్క మా విలేజ్ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ మాకు స్వతంత్రం రాలేదు గంగాపూర్ విలేజ్కి. రెండవ ఏంటంటే ప్రతి సంవత్సరం మాకు ఒక 4 నెలలు అనవాసం వేగించే పరిస్థితుల్లో ఉన్నాం. ప్రతి సంవత్సరం ఎరువులు తెచ్చుకోవాలన్నా కానీ పడవ మీదనే తాపకు ఒక 10 బ్యాగులు 5 బ్యాగులు నానుపుకుంటూ దాటించుకుంటూ మేము వాడుకునే పరిస్థితి ఉన్నది. మా ఇప్పటిదాకా కూడా గవర్నమెంట్ కూడా గుర్తించడం లేదు. మాకు అతి త్వరలో బ్రిడ్జ్ చేసి గ్రామ ప్రజల్ని ఆదుకోవాలని. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ గ్రామాన్ని సందర్శించి వంతెనల నిర్మాణంపై హామీ ఇచ్చినా ఫలితం లేకపోయింది. అయితే ప్రస్తుతం దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి సైతం గ్రామస్తులు పలుమార్లు తమ సమస్యను విన్నవించినా ఎవరూ స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తమ గ్రామానికి చెందిన విద్యార్థులు ఇతర ప్రాంతానికి స్కూళ్లు కాలేజీలకు వెళ్లాలంటే ఈ ప్రమాదకర ప్రయాణం సాగించాల్సిందే. ఇటీవల ఎస్ఆర్ఎస్పీ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ కు సైతం గంగాపూర్ ప్రజలు గ్రామ సమస్యలపై విన్నవించడం జరిగిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అయితే కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గంగాపూర్ గ్రామానికి రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. For more updates, please subscribe 1990 TV Telugu.